సో హెప్టైటిస్ బి యొక్క వ్యాధి లక్షణాలు అనేది ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ వ్యాధి సోకినట్లయితే కాలేయంలో వాపు రావటం, అంటే లివర్లో వాపు రావటం, వాంతులు చేసుకోవటం, పచ్చకామర్లు వంటివి ఏర్పడటం అనేది ప్రామినెంట్గా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ వ్యాధి ముదిరి లివర్ అనేది గట్టిపట్టడం వల్ల లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం చాలా ఉందండి. సో ఈ హెప్టైటిస్ బి వైరస్ అనేది ఒక శరీరంలో ప్రవేశించిందంటే వెను వెంటనే దాని సంఖ్య అనేది విపరీతంగా పెరిగి లివర్పై ప్రధానంగా ప్రభావం చూపుతుందండి. సో హెప్టైటిస్ బి సోకిన తొలి దశల్లో ఈ జాండిస్ అంటే కామెలు రావటం, వికారం, అన్నం సహించకపోవటం అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, సో కొద్దిపాటి జ్వరం అంటే లో ఫీవర్ లాగా రావటం, ఈ లక్షణాలన్నీ మనకి హెప్టైటిస్ బి వైరస్ యొక్క పేషెంట్స్లో మనం కనిపిస్తూ ఉంటాయి. సో ఈ దశలో ఉన్న రోగికి మంచి ఆహారం ఇవ్వటం, దాంతోపాటు అతని పూర్తి విశ్రాంతి ఇస్తే చాలా వరకు మనకి అతను ఆ వ్యాధి లక్షణాలన్నీ మనం తగ్గించుకుంటామండి. సో ఇది ఎలా వ్యాపిస్తుందంటే హెప్టైటిస్ బి అనేది కలుషిత నీరు లేదా మన మలం ద్వారా కూడా ఇది వ్యాపించదండి. సో శరీరక సంబంధాల ద్వారా, శరీరంలో ఉండే వివిధ స్రవాల ద్వారా కానీ, ఉదాహరణకు వీర్యం, యోనిలో నుంచి వచ్చే స్రవాలు, మూత్రం తదితర ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తూ ఉంటుందండి. అలాగే ఒకరు వాడిన సూది ఒకరు మరొకరు వాడినట్టయితే టాటూలు వేసుకోవటం వల్ల కానీ, ముక్కులు చెవులు కుట్టుకోవడం వల్ల కానీ, ఒకళ్ళు వాడిన రేజర్ ఇంకోళ్ళు వాడటం వల్ల కానీ, బ్లేడ్స్ వల్ల కానీ, టూత్ బ్రషెస్ వల్ల కానీ, అసురక్ష అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా స్క్రీనింగ్ చేయకపోవటం వల్ల కానీ ఈ వ్యాధి సంక్రమిస్తుందని జనరల్గా మనం డే టు డే ప్రాక్టీస్లో చెప్తూ ఉంటామండి. సో ఈ వ్యాధిని ఎలా కనుగొనాలి? హెప్టైటిస్ బి వ్యాధి బారిన పడిన వాళ్ళు మనకి హెప్టైటిస్ బి పరీక్ష చేయించుకోవటం, అంటే ఆస్ట్రేలియన్ యాంటీజెన్ అనే టెస్ట్ చేయించుకోవటం వల్ల ఈ హెచ్బిఎస్ఏజీ ఉందా లేదా అనేది నిర్ధారణ జరుగుతూ ఉంటుంది. హెప్టైటిస్ బి శరీరంలో అతిపెద్ద గ్రంథి అయిన లివర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో లివర్ అనేది మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఇది మన ఉదరంలో కింద భాగాన్న కుడివైపున మధ్యలో ఉంటుందండి. సో లివరు పైత్యరసాన్ని తయారు చేస్తూ ఉంటుంది. అది మన పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్లో నిలువ చేయడానికి, జీర్ణక్రియ అంటే డైజెషన్లో తోడ్పడటానికి మనకి ఈ లివరు గాల్ బ్లాడర్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయడం వల్ల మనకి ఈ గ్యాస్ట్రైటిస్ అనేవి డెవలప్ కాకుండా ఉంటాయండి. సో ఈ కాలేయ కణాలు ఈ హెప్టైటిస్ బి వైరస్ని సంక్రమించడం వల్ల ఈ కాలేయంలో తయారయ్యే పైత్యరసం నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుందండి. సో మూత్రం కూడా పసుపచ్చగా వస్తూ ఉంటుందండి. కళ్ళు, శరీరం, చర్మం, నాలుక తదితర భాగాలన్నీ పసుపు వర్ణంలో మారిపోతూ ఉంటాయి. సో దీన్నే మనం పచ్చకామర్లుగా చెప్తూ ఉంటామండి. సో ప్రారంభ దశల్లో తేలిపాటి జ్వరం రావటం, ఆకలి మందగించడం, వాంతులు అవ్వడం, బాగా బలహీనంగా ఉండటం, కీళ్ల నొప్పులు అవి రావటం, శరీరం మెల్లమెల్లగా పసుపు వర్ణంలోకి మారటం, ఇది చాలా రోజుల వరకు ఇలానే ఉండటం మరియు కొందరు పరిస్థితి చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. సో దీంతో లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది మృత్యు కూడా దారితీసే ఛాన్స్ ఉంది. సో ఈ వ్యాధి నుంచి కోలుకోవడం వల్ల చాలా కాలం వరకు వ్యాధి సంబంధించిన దుష్పరిణామాలుగా రోగి ఎదుర్కోక తప్పదండి. సో దీనికి వైద్యం ఎలా ఉంటుంది? హెప్టైటిస్ బి వైరస్ అనేది నిరోధించడానికి మనకి హోమియోపతిలో చాలా ఆరోగ్యకరమైన మందులు ఉన్నాయి. సో దీనిలో మనం లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ప్లస్ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, సో ఏదైతే మనం గాల్ బ్లాడర్లో ఈ పైత్యరసాలు రిలీజ్ అవుతాయో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, సో ఈ డైజెషన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి లైకోపోడియం అని, చెలడోనియం అని డైరెక్ట్ గ్లాండ్ మీద లివర్ మీద పనిచేసే మందులు మన హోమియోపతిలో చాలా అందుబాటులో వచ్చాయి. సో దాంతోపాటు మనం ఈ ఏవైతే మనం ఈ జాండిస్కు పథ్యం చెప్తాము